సూరిడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో, సుర్రు సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. Launch of the first trailer of the film Onamalu. ఈ first trailer ని launch చేయవలసిందిగా రమేష్ ప్రసాద్ గారిని కోరుతున్నాము. చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో, సుర్రు సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారిని కోరుకున్నాం. ఓనమాలు సినిమా ఆడియో సిడీని ఆవిష్కరించవలసిందిగా రమేష్ ప్రసాద్ గారిని కోరుకుంటున్నాము. అలాగే మొదటి సిడీని అచ్చిరెడ్డి గారికి ప్రజెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు సినిమా ఎంత హిట్ అయిందో ఇది కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేసినప్పుడు హరి అనుమోల్ గారి కెమెరామెన్ను. మళ్ళీ ఇక్కడ ఇందాక ఎవరో క్రాంతి గారు అనగానే నాకు ఒకసారి ఆయన గుర్తొచ్చాడు. ఈ దీంట్లో ఈయన పేరు క్రాంతి మాధవ్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా
మంచి సక్సెస్ సాధించాలని కోటి గారు సీతారామ శాస్త్రి గారు అందరూ అందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ అందరికీ నమస్కారం ఓనమాలు టైటిల్ వినగానే ఎవరికైనా జీవితాన్ని స్ఫురింప చేసే టైటిల్ ఇది పాటలన్నీ విన్నాం ప్రతి పాటలోని కూడా మన గ్రామీణ నేపథ్యం అంటే మన రూట్స్ కి తీసుకెళ్లే ఆ జ్ఞాపకాలని నిజంగానే మనకి వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి కోటి గారు చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు సూర్యుడు వచ్చాడు చూడయ్య అనే ఆ పాట సో వింటూ ఉంటే ఒక్కసారి ఏదో బాల్యానికి వెళ్ళి పల్లెటూరులో తిరుగుతున్న అనుభూతి కలిగింది ఆ అనుభూతిని అది కేవలం సీతారామ శాస్త్రి గారికి మాత్రమే సాధ్యమేమో అనిపించింది ఎందుకంటే కేవలం ఊహించి రాయడం అసాధ్యం అది అలాంటి పల్లెటూరి జ్ఞాపకాలని సజీవంగా ఒక పాట ద్వారా ఆవిష్కరింపజేసి మనల్ని ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం అనేది అనుభవించి రాసిన వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుందని నా నమ్మకం అలాంటి అనుభవాల సారాంశంలోంచి ఈ ఓనమాల పాటలన్నీ కూడా శాస్త్రి గారు అద్భుతంగా రాశారు ప్రతి పాటలోని కూడా మన నేటివిటీ కనిపిస్తూ ఉంది మన తెలుగుదనం కనిపిస్తూ ఉంది డెఫినెట్గా ఈ సినిమా ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నటుణ్ణి ఎలా అయితే మనందరికీ చూపించిందో అంతకు మించిన సో మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి గుండె తడిని మరింత తట్టి లేపి తెలుగు సినిమా అసలు రుచిని చూపించేటటువంటి ఆ సత్తా ఉన్న క్యారెక్టర్ అని నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే డైరెక్టర్ క్రాంతి గారు నాకు 2 మంత్స్ బ్యాకే తమ్ముడు సచిన్ గారు ఆయన ఈ పాయింట్ గురించి చెప్పారు చెప్పినప్పుడే అనిపించింది డెఫినెట్గా ఇది చాలా ఒక గొప్ప సినిమా అవుతుంది మన తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే సినిమా ఇది మన సినిమా అని గర్వపడే సినిమా అవుతుందని నాకు నమ్మకం కలిగింది ఇవాళ పాటలు విన్న తర్వాత కూడా నమ్మకం మరింత పెరిగింది ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నచ్చే సినిమా అవుతుంది అంతేకాదు ఇది మా తెలుగు సినిమా అని మనంతా గర్వంగా చెప్పుకునే సినిమా తప్పకుండా అవుతుంది ఈ ఓనమాల సినిమా ఆడియో హిట్ అవ్వాలి ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి తెలుగు సినిమాకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సభకు నమస్కారం ఫర్ ఆల్ ది డిగ్నిటరీస్ from the movie industry veterans people are making the industry move ee roju particularly naaku chaala santoshanga undi one is this picture is happened to be made by Mr. Kranti Madhav so atla ee picture kuda with the help of Sitaram Shastri garu and Kranti's and great performer Rajendra Prasad they must quote your music it looks there is a good potential in that when we see it I wish the sound was much more clear picture was clearer I mean it has a great potential I think I wish everybody here who have worked in this film great success and fully they get value for their sacrifice or contribution whatever they have done especially to Kranti I wish him from the bottom of my heart all the success thank you ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఉగాది పండుగ ఇవ్వాలనేమో అనిపించింది మార్చి 23 కదా ఉగాది అనుకుంటే ఒకవేళ అడ్వాన్స్ చేసి వాళ్ళ ఈ ఫెస్టివల్ పెట్టారేమో అనిపించింది చక్కటి ఉగాది లాంటి ఇక్కడ సినిమా చూస్తుంటే మంచి జ్ఞాపకం లాంటి సినిమా డెఫినెట్గా అందరికి జ్ఞాపకం ఉండే రేంజ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పక్కర్లేదు లేడీస్ టైలర్ నుంచి మొదలెట్టుకుంటే ఆ నలుగురు శ్రేయోభిలాషి అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు వాటిలన్నిటికంటే కూడా మించిన గొప్ప సినిమా ఓనమాలు అవ్వాలి అలాగే తమ్ముడు సచిన్ గారు ఇప్పుడు చూస్తున్నాం 25 ఇయర్స్ లేడీస్ టైలర్ అయిందని చెప్పి చూస్తున్నాం 25 ఏళ్ళ నుంచి వాళ్ళ అనుబంధం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ 25 ఏళ్ళ తర్వాత కూడా ఓనమాల్లో ఉందంటే వాళ్ళ అనుబంధం ఎంతో మనకు అర్థమవుతుంది తమ్ముడు సచిన్ గారు ఆయన తీసే సినిమాలన్నీ కూడా క్వాలిటీ ప్లస్ అందరూ చూడగలిగే సినిమాలు చిన్న పెద్ద మొత్తం కుటుంబ పరంగా అందరూ చూడగలిగే సినిమాలు మొన్నే బెట్టింగ్ బంగారాజు సూపర్ హిట్ చేశారు డెఫినెట్గా అట్లన్నింటిని మించిన సూపర్ హిట్ అవ్వాలి చక్కటి తెలుగు టెక్నీషియన్స్ వాతావరణం చూస్తే చక్కటి తెలుగు వాతావరణం ఇక్కడ చూస్తున్నాం ఈవెన్ ఇక్కడ పెట్టిన ప్లేస్ కూడా చక్కటి చెట్ల మధ్య చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా సొసైటీ కోసం 100% పెద్ద హిట్ అయ్యి సొసైటీ పరంగా అందరికీ అవసరమైన సినిమా సో ఓనమాలు టోటల్ చరిత్రలన్నీ తిరగరాస్తూ అందరికీ చాలా ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ఉండాలి ప్రతి ఇళ్లల్లోనూ ఇది ఒక లైబ్రరీ లాంటి ఇలాంటి సినిమా అవ్వాలి డెఫినెట్గా ఇది అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకోండి
సూడయ్యో ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో సుర్రు సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో.